ఇక ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లహరి అండ్ శ్రీరామ్ లేచాక కాజల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో సైరన్ మోగడంతో మొదలవుతుంది. అందరూ ఎవరు లేచారు అంటూ లేచి వాళ్ళని అడగ్గా మేం మర్చిపోయాము సారీ అంటూ చెప్తారు. ఇక లోబో సర్వెంట్గా కాస్త విసుగుపడతాడు. షణ్ముక్ చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడికెళ్తే అక్కడ డోర్ తీయడం కానీ, కాస్త షణ్ముక్ కూడా లోబోని ఆట పట్టిస్తా డోర్ దగ్గర దాకా వచ్చి తీసే టైంలో తను మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇలా చేస్తూ ఉంటాడు. అది సరదాగా ఉంటుంది. నాకు టైం వస్తుంది చూసుకుంటాను అంటూ లోబో కూడా తను అనుకుంటాడు. ఇక పవర్ యాక్సెస్ ఈసారి హమీదాకు వస్తుంది. పక్కనే ఉండడంతో వెళ్ళి హ్యాండ్ పెట్టడంతో తనకు యాక్సెస్ వస్తుంది. ఇక తనకు బిగ్ బాస్ ఆఫర్ ఇస్తాడు. ఎవరి పేరైతే చెప్తుందో వాళ్ళు ఈ సీజన్లో ఎప్పటికీ క్యాప్టెన్ కాలేరు అని చెప్పడంతో ప్రియా పేరును హమీదా చెప్తుంది. సో ఈ సీజన్లో ప్రియా ఎప్పటికీ క్యాప్టెన్ కాలేదు. ప్రియా చాలా స్పోర్టివ్గా తీసుకుంటుంది. ఫస్ట్ కొంచెం బాధపడ్డా తర్వాత తప్పదు తను ఎవరో ఒకరు పేరు చెప్పాలి కాబట్టి, ఇంకా తప్పని పరిస్థితి కాబట్టి తీసుకోవాల్సిందే అంటూ స్పోర్టివ్గా తీసుకుంటుంది. ఇక లోబో ప్రియాసింగ్ చూస్తాడు. తనకు ఐ లవ్ యూ చెప్తాడు సరదాగా. తను వెళ్తుంటే తీక్షణంగా చూస్తుంటే నన్ను ఇలా చూసావని నేను మానస్కు చెప్తాను, దమ్ముంటే నువ్వు మానస్కు చెప్పు, ఇలా ఐ లవ్ యూ నేను చెప్పాను ప్రియాకు అని అంటుంటే లోబోకు దమ్ము లేదు అలాంటి ఎలా చెప్తాడు అంటూ సరదాగా చేస్తాడు. అయితే ఆ విషయం మానస్కు లోబో చెప్తాడు. మానస్ నా పర్మిషన్ ఎందుకు, అసలు అలాంటి నన్ను అడగడాల్సిన అవసరం లేదు, నీ ఇష్టం నీది అంటూ నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఇక లోబోకు మేకప్ వేస్తుంది ప్రియాసింగ్. తనకు ఫుల్గా మేకప్ వేసి ప్రతి కెమెరా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పమంటారు. తను అలా చెప్తూ అందరినీ నవ్విస్తాడు. ఇక పవర్ యాక్సెస్ పొందిన సిరి, మానస్, విశ్వ, హమీద ఈ నలుగురు ఈ వారం క్యాప్టెన్సీ పోటీదారులుగా అర్హులయ్యారని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఇక ఈ నలుగురికి కెప్టెన్సీ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. తొక్కరా తొక్కు హైలెస్సా అనే పేరుతో ఆ టాస్క్ ఉంటుంది. నాలుగు సైకిళ్లు పెట్టి ఆ సైకిళ్లు తొక్కుతూ ఉండాలి ఈ నలుగురు. తొక్కినప్పుడు ఒక లైట్ వస్తూ ఉంటుంది ముందు. సో ఆ లైట్ ఆగిపోకుండా చూసుకోవాలి. వీళ్ళు తొక్కితేనే ఆ లైట్ వెలుగుతుంది. సో తొక్కడం ఎవరైతే ఆపుతారో ఆటోమేటిక్ గా లైట్ ఆఫ్ అవుతుంది. కాబట్టి ఆ లైట్ ఆఫ్ కాకుండా చూసుకోవడం సైకిల్ తొక్కే వాళ్ళ పని. ఎవరి లైట్ అయితే లాస్ట్ వరకు, చివరి వరకు ఎవరి లైట్ అయితే ఉంటుందో వాళ్ళు గెలిచినట్టుగా బిగ్ బాస్ ప్రకటిస్తాడు. అయితే ఈ టాస్క్ అంతా చూడడానికి ప్రియా సంచారకులాలుగా మిగతా సభ్యులందరూ కలిసి ఎన్నుకుంటారు. ఓటింగ్ ప్రకారం ఎవరైతే ఎక్కువ మద్దతు ఇస్తారో వాళ్ళు ప్రియా ఎన్నుకోబడుతుంది సంచారకురాలిగా. సో తన ఆధ్వర్యంలో ఈ టాస్క్ జరుగుతుంది. అయితే ఇందులో మిగతా సభ్యులు ఎవరికైనా మద్దతు ఇచ్చుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ మద్దతుదారుడు గెలవడానికి మిగతా పోటీదారులను డిస్టర్బ్ కూడా చేయొచ్చు వాళ్ళు సైకిల్ తొక్కకుండా. సో దాంట్లో భాగంగా కాజలు సిరి హనుమంతుకు మద్దతు ఇవ్వడంతో మిగతా ముగ్గురులో ఒక ఆయిల్ తీసుకు వచ్చి ఆ సైకిల్ చక్రాల మధ్య పోయడంతో అది స్లిప్ అవుతుంది. దాంతో వాళ్ళ లైట్స్ ఆగిపోతాయి. సో హమీద, మానస్, విశ్వ ఈ ముగ్గురి లైట్స్ ఆగిపోవడం వల్ల వాళ్ళ సైకిల్ దిగాల్సి వస్తుంది. దాంతో సిరి హనుమంత్ ఒక్కతే చివరి వరకు ఉండడంతో ఈ వారం మొదటి కెప్టెన్గా, ఈ సీజన్కే మొదటి కెప్టెన్గా సిరి హనుమంత్ గెలుచుకోవడం జరుగుతుంది. అయితే ఈ టాస్క్లో నువ్వు అలా చేయకుండా ఉండాలి అని సరయు కాజల్తో గొడవ పడుతుంది. కానీ అది నా గేము, నా ఇష్టం, అది నేను ఎవరికైనా మద్దతు ఇచ్చుకుంటాను, మిగతా సభ్యులను డిస్టర్బ్ చేయాలి అంటూ కాజల్ చెప్తుంది. కానీ నువ్వు ముందు అలా చెప్పలేదు, నువ్వు అమ్మాయిలకు మద్దతు ఇస్తా అన్నావు కానీ ఇంత నువ్వు ఇలా చేయలేదు, ఒక మాట మీద లేవు అంటూ సరయు గొడవ పడుతుంది. కానీ ఇక్కడ కాజల్ చేసిందే కరెక్ట్ అని ప్రియా కూడా అంటుంది. ఎందుకంటే తన గేమ్ స్ట్రాటజీ అది, తను ఎవరు గెలవాలనుకున్నారో వాళ్ళని, మిగతా వాళ్ళను డిస్టర్బ్ చేయాలి కాబట్టి తను చేసింది. దాంట్లో ఆమె తప్పేం లేదంటూ ప్రియా కూడా కాజల్కు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇక సిరికి కెప్టెన్గా అభినందనలు తెలియజేస్తారు బిగ్ బాస్. ఆమె రేషన్ మేనేజర్గా విశ్వని ఎంచుకుంటుంది. ఇక వర్క్ విషయంలో వర్క్ షేర్ చేసుకునేటప్పుడు ఉమాదేవితో వర్క్ విషయంలో ప్రియాసింగ్, లహరి గొడవ పడతారు. అంటే తను వెజ్ మాత్రమే వండుతాను, వెజ్కి సంబంధించిన పాత్రలే నేను కడుగుతాను, వెజ్కి సంబంధించిన పాత్రలే ముడతాను, నాన్ వెజ్ ముట్టనని ఉమాదేవి అనడంతో అవేమి మిమ్మల్ని చేయమనట్లేదు కానీ మీరు ఇలా అరుస్తున్నారంటూ ఉమాదేవి కొంచెం గట్టిగా మాట్లాడడంతో లహరి అండ్ ప్రియాసింగ్ ఇద్దరూ కూడా కొంచెం సీరియస్ అవుతారు. వాళ్ళిద్దరిని సమాధాన పరుస్తుంది క్యాప్టెన్. ఒక దశలో క్యాప్టెన్ కూడా ఉమాదేవి మీద అరుస్తుంది. కానీ మళ్ళీ కంట్రోల్ చేసుకుని గొడవ సద్దుమనగేలా వర్క్ షేర్ చేసుకుంటారు. ఆ గొడవ సద్దుమనగడంతో బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ ముగించేస్తాడు. ఇక వినాయక చవితి సెలబ్రేషన్స్ మొదలయ్యాయంటూ కొత్త ప్రోమోలో చూపిస్తూ బిగ్ బాస్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.